పోయేవాడికి తొలి తీర్థం ఎట్లా పోస్తారు అట్లాగే ఈ గ్రాడ్యుయేట్స్ ఇంటికి పంపించే ముందు ఈ ప్రభుత్వానికి చిన్న అంతే అభిత్వానికి అద్భుతవాని దురదృష్టవాని రోజక్క నువ్వు ఏది మాట్లాడినా కానీ దానికి కౌంటర్ గా మళ్ళీ ఎవరో మాట్లాడిన వీడియో తీసుకుని రావాల్సిన అవసరం లేదు నీ వీడియోని ఎక్కడొక్కడ ఇదిగితే దొరికేద్ది నీకు నువ్వే కౌంటర్లో వేసుకుంటావు నువ్వే మాట్లాడేస్తావు నువ్వే కౌంటర్లో వేసుకుంటావు అన్నమాట అప్పుడేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో ఇంపార్టెంటా ప్రభుత్వం ఊడిపోతుందా అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూలిపోతుందా ఉంటుందా డిసైడ్ చేసేసి ఏ ఎన్నికలే అని చెప్పేసి మనం మాట్లాడేస్తావా ఇప్పుడేమో ఏమో ఎన్నికలేమో అసలు ఇంపార్టెంటే కాదు ఒక పార్టీ సీమతో జరిగే కాదు మరి నువ్వు ఎందుకు వెళ్ళావు నామినేషన్ వేస్తానికి అతనితో పాటు నువ్వు కూడా ఎందుకు వెళ్ళావు మరి వెళ్ళకూడదు కదా ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి చదివిన వాళ్ళందరినీ కూడా గ్రాడ్యుయేట్లు చేసేసి మన లైన్లో నుంచి పెట్టి ఓట్లు ఏం చేశాం కదా ఎవరు ఏం చేశారు మీరే కదా ఇవాళ ఊడిపోయారు ఊడిపోయేదానికి అసలు ఆ ఎన్నికలు అంత ఇంపార్టెంట్ కాదు మాకేం నష్టం లేదు ఒక పార్టీ సింబల్తో జరిగేది కాదు మరి మాకు తెలదా మరి మరి అప్పుడు ఎలా మాట్లాడేసో అప్పుడు తెలియదు నీకు ఊరికే గతంలో కూడా చూసాం చంద్రాన్న భీమా చంద్రాన్న పథకం వీటి మీద చాలా మాట్లాడే అప్పట్లో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సేమ్ అన్న పేరే కదా పెట్టుకుంటున్నాడు ఆ లానమ్మి ఆ నాన్న అమ్మి అమ్మిచ్చేస్తున్నాడు అని చెప్పిన అడిగి మరి ఇప్పుడు అడగవా జగన్మోహన్ రెడ్డిని మీ నాన్న ఏమైనా ఇచ్చేస్తున్నావా అమ్మేసి నీ పేరు పెట్టేసుకుని అవన్నీ అని చెప్పేసి అని ఏంటో నీ దరిద్రం అలా ఉంది నువ్వు ఏది మాట్లాడినా కానీ మళ్ళీ కౌంటర్గా నీ వీడియోనే తీసుకొచ్చి అక్కడ వేస్తుంటే ఉంటే ఇంకొకరు ఇంకొకరు అయితే కనుక మళ్ళీ మాట్లాడరు మీడియా ముందుకొచ్చి కానీ నువ్వు మాట్లాడేస్తావు అదో ఆనందం అన్నమాట నీకు మాట్లాడతానేమో ఇది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నాగబాబు గారు ట్వీట్ చేశారు వైనాటి అని చెప్పేసాను ఆయన పొడుగ్గా ఉన్నాడు కాబట్టి టవర్ స్టార్ అన్నావు నువ్వు లావుగా ఉన్నావు నిన్నేమనాలే ఇప్పుడు పొడుగ్గా ఉన్న వాళ్ళందరూ టవర్ స్టార్ మనకి మనం వంకలు ఎట్టకూడదు ఇప్పుడు మన స్లిమ్గా నాజుగ్గా సన్నగా ఏ వంక లేకుండా మనం లేం కదా ఇప్పుడు మనం ఏ వంక లేకుండా పర్లేద్రబాబు కూడా సూపర్ ఉన్నాడు లేదంటే ఆవిడ బాగానే ఉంది సన్నగా ఉంది పర్వాలేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు కదా మనం అవతారం చూసుకోవాలి కదా పొడుగ్గా ఉన్నవాడు టవర్ స్టార్ మనం ఏమో నావుగా ఉంటాం అడ్డాకని మరి ఏమన్నా మనల్ని అమ్మడు రాంబాబు ఒకడు ప్యాకేజీ పిల్లంట ఏమన్నా అంటే ఎడితే అండి మాట్లాడితే ఇప్పుడు అతను తప్పేం మాట్లాడాలా ఒక ట్వీట్ చేసాడు వైనాటి పులివేందులో అని తప్పేం కాదు నిన్ను కానీ లేదంటే అంబటి రాంబాబు కానీ అయితే వ్యక్తిగతంగా విమర్శించినట్టు కాదు కదా అది అందులో ఎలాంటి భూతపదం కూడా లేదు మనం ఎగేసుకొని వచ్చేస్తాం వచ్చేస్తానమాట ఇంకా నాగబాబు లేదంటే ఈ పవన్ కళ్యాణ్ అనేతానికి మా అంబటి రాంబాబు గోడకి అయితే ఒంటిపోయిన గుడ్డలు వెళ్ళబడవు ఎగేసుకొని వచ్చేస్తాడు ఇంకా అంటేనేమో సంజనా సుఖాని అంటేనేమో ఎడుతాడు మళ్ళీ